తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కుమారుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే విషయంపై అభిమానులు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ గురించి ఒక వార్త వినిపిస్తోంది. అదేంటంటే బాలకృష్ణ కుమారుడికి త్వరలోనే వివాహం చేయబోతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. ఇక ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొక సమయంలో మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇష్టం లేదనే వార్త బాగా వినిపించింది. తనకు ఎక్కువగా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదనే వార్త గతంలో బాగా వినిపించింది. తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి సోదరి పురందేశ్వరి ఇంటికి వెళ్ళినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది ఇలా ఉండగా బాలయ్య బాబు ఉన్నట్టుండి తన సోదరి పురందేశ్వరి ఇంటికి ఎందుకు వెళ్లాడు, ఏ విషయంపై అక్కడ చర్చలు జరిపారు అనే విషయాల గురించి తెలుసుకోవటానికి అభిమానులు ఆరా తీయగా అది మోక్షజ్ఞ వివాహం గురించి చర్చలు జరిపారు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ దగ్గర బంధువులలో మోక్షజ్ఞకు ఒక సంబంధం వచ్చిందని, వారు కూడా పురందేశ్వరి కుటుంబానికి చాలా దగ్గర బంధువులట. అందుకే బాలకృష్ణ స్వయంగా తన సోదరి పురందేశ్వరి ఇంటికి వెళ్లి మోక్షజ్ఞ వివాహానికి సంబంధించిన మాటామంతి నిర్వహించారని తాజాగా నందమూరి సన్నిహిత వర్గాల నుంచి వార్త వినిపిస్తోంది. అందుకే ఇలా ఉన్నట్టుండి బాలయ్యబాబు కుటుంబంతో కలిసి తన సోదరి ఇంటికి వెళ్లాడు అని సమాచారం. ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ బాలయ్యబాబు పురందేశ్వరి ఇంట్లో కనిపించడంతో మోక్షజ్ఞ పెళ్లి విషయమై చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.